Hi everyone, I am Kalyani, working as a lecturer in Sir CRR College for Women. Today in this session, I am going to discuss about the topic Outlets of Aquaculture Products for 3rd BSc 6th SEM Fisheries students in Cluster 8B2 Post Harvest Technology in Unit 4 Transportation. Outlets for Aquaculture Products. So, ఇక్కడ ఆక్వాకల్చర్ ప్రొడక్ట్స్ అనేవి ప్రొడ్యూస్ అయిన తర్వాత సో దానికి అవుట్లెట్ ఏంటి, ఎట్లా పంపిస్తాము, ఎలా యొక్క మార్కెట్ అవి రీచ్ అవుతుంది, ఇక మార్కెట్స్లోకి వెళ్ళిన తర్వాత అవి ఎలా సేల్ అవుతుంది, సో దాని గురించి డిస్కస్ చేస్తాం. వెన్ కన్సిడరింగ్ అవుట్లెట్స్ ఫర్ ఆక్వాకల్చర్ ప్రొడక్ట్స్ వన్ హ్యాస్ టు మేక్ ఏ డిస్టింక్షన్ బిట్వీన్ స్మాల్ స్కేల్ ఫిష్ కల్చర్ అండ్ లార్జ్ స్కేల్ కమర్షియల్ ఫార్మ్. సో అవుట్లెట్స్ ఫర్ ఆక్వాకల్చర్ ప్రొడక్ట్, సో ఆక్వాకల్చర్ ప్రొడక్ట్ని బయటికి మనం తీసుకొస్తున్నప్పుడు అమ్ముతున్నప్పుడు సో వన్ హ్యాస్ టు మేక్ ఏ డిస్టింక్షన్ బిట్వీన్, అంటే మనకు తెలుసున్నాను సో స్మాల్ స్కేల్ ఫిష్ కల్చర్ ఎలా ఉంటుంది, లార్జ్ స్కేల్ ఫిష్ కమర్షియల్ ఫార్మింగ్ ఎలా ఉంటుంది, సో దేనికి ఏ ప్రొడక్ట్స్ సూటబుల్, ఎలా ప్రొడక్ట్స్ ఇవ్వాలి అని. ప్రొడక్షన్ ఫ్రమ్ స్మాల్ స్కేల్ ఫార్మ్స్ మెంట్ ఫర్ ది నేబర్హుడ్ కమ్యూనిటీ సెల్డమ్ గెట్స్ బియాండ్ ది విలేజ్ మార్కెట్ and is generally sold in the fresh state to consumers or fish peddlers at the farm gate. సో ఈ యొక్క స్మాల్ స్కేల్ ఫార్మ్స్ చూసుకున్నట్లయితే ఏమవుతుంది, ఆ యొక్క దగ్గరలో నేబర్హుడ్ అంటే దగ్గరలో ఉన్న వాళ్ళందరూ ఆ యొక్క మార్కెట్ నథింగ్ బట్ ఆ యొక్క ఏరియాకి ఎక్కడైతే ఆ యొక్క ఫిష్ ఫార్మ్ ఉంటుందో అక్కడికి వచ్చి వాళ్ళు పర్చేస్ చేస్తారు, లేదు అంటే దగ్గరలో ఉన్న విలేజ్ మార్కెట్కి వెళ్ళి పర్చేస్ చేస్తారు. సో ఇక్కడ అంతా ఏమవుతుంది, ఫ్రెష్ స్టేట్లో కన్స్యూమర్స్కి ఈ యొక్క ప్రొడక్ట్ అనేది, ఈ యొక్క ఫిష్ ప్రొడక్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది అని చెప్పారు. ఎక్సెప్ట్ వెన్ దెర్ ఆర్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫార్మ్స్ ఇన్ ద ఏరియా సప్లై టెన్ టు బి ఇర్రెగ్యులర్ అండ్ సీజనల్. సో అక్కడ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫార్మ్స్ ఉంటే మనకి ఎప్పుడు సప్లై అనేది ఉంటుంది, ఇక ఫిష్ ప్రొడక్ట్స్ అనేది మనకి ఎప్పుడు దొరుకుతుంది. కానీ ఇర్రెగ్యులర్ సప్లై ఉంది అంటే అక్కడ ఎక్కువగా ఫార్మ్స్ లేవు, సీజనల్గానే ఫార్మ్స్ని వాళ్ళు యూజ్ చేస్తారు, మెయింటైన్ చేస్తారు అంటే అక్కడ మనకి ఫార్మ్స్ ఎక్కువ ఉన్నా సరే ఏమవుతుంది, అక్కడ ప్రొడక్షన్ తగ్గుతుంది. సో అందుకని ఎప్పుడు రెగ్యులర్ సప్లై ఉండి, సీజనల్గా కాకుండా రెగ్యులర్ సప్లై ఆఫ్ ఈ యొక్క ఫిష్ ఫార్మ్స్ అనేవి ఉన్నాయంటే అందరికీ అన్ని టైంలో ఈ యొక్క ఫిష్ ప్రొడక్ట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అని చెప్పి. ఇన్ ట్రాపికల్ క్లైమేట్స్ సమ్ రెగ్యులారిటీ ఆఫ్ సప్లైస్ క్యాన్ బి మెయింటైన్డ్ బై రేరింగ్ క్విక్లీ గ్రోయింగ్ స్పీషీస్ ఇన్ సిరీస్ ఆఫ్ పాండ్స్ ఆర్ అదర్ గ్రో అవుట్ ఫెసిలిటీస్ అండ్ హార్వెస్టింగ్ ఈచ్ అట్ రిక్వైర్డ్ ఇంటర్వెల్స్. సో ట్రాపికల్ క్లైమేట్ రీజన్స్లో చూసుకుంటే అక్కడ ఏం చేయాలంటాం, మనకి రెగ్యులర్గా యొక్క ఫిష్ ప్రొడక్ట్స్ అనేవి అందుబాటులో ఉండాలి అంటే మనం ఇక్కడ చూస్ చేసుకునే స్పీషీస్ని, ఎటువంటి స్పీషీస్ని చూస్ చేసుకోవాలంటే త్వరగా గ్రో అయ్యే స్పీషీస్ని చూస్ చేసుకోవాలి, అవి కూడా పాండ్స్లోను గ్రో అవుట్ పాండ్స్లోను సో అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి వాటిని గ్రో చేయాలి. సో అలా గ్రో చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి సీజన్తో సంబంధం లేకపోకుండా అన్ని వేళల అన్ని సీజన్స్లో మనకి ఒక ఫిష్ ప్రొడక్ట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అని చెప్పి. మల్టిపుల్ స్టాకింగ్ అండ్ హార్వెస్టింగ్ ప్రొసీజర్స్ హ్యావ్ ఆల్సో బీన్ డెవలప్డ్ ఇన్ సర్టెన్ కల్చర్ సిస్టమ్స్. సో సర్టెన్ కల్చర్ సిస్టమ్స్ ఇంకేమి డెవలప్ అయినాయి అంట, మల్టిపుల్ స్టాకింగ్ అండ్ హార్వెస్టింగ్ ప్రొసీజర్స్, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మల్టిపుల్ స్టాకింగ్స్ అలాగే హార్వెస్టింగ్ ప్రొసీజర్స్ డిఫరెంట్ టైప్స్ యూజ్ చేయడం వల్ల మనకి యొక్క కల్చర్ సిస్టమ్స్ అనేవి గ్రో అవుతాయి అని చెప్పి, డెవలప్ అవుతాయి అని చెప్పి. ఇన్ లార్జ్ స్కేల్ ఫార్మింగ్ డిస్టెంట్ డొమెస్టిక్ ఆర్ ఎక్స్పోర్ట్ మార్కెట్స్ మే హ్యావ్ టు బి క్యాటర్డ్ టు. సో లార్జ్ స్కేల్ ఫార్మింగ్లో చూసుకున్నట్లయితే డిస్టెంట్ డొమెస్టిక్ ఆర్ ఎక్స్పోర్ట్ మార్కెట్స్ మే హ్యావ్ టు బి క్యాటర్డ్ టు అని, అంటే ఎక్కువ డిస్టెంట్ అంటే ఎక్కువ డొమెస్టిక్ అండ్ ఎక్స్పోర్ట్ మార్కెట్స్ని పెంచాలి అని చెప్పి. Preservation and processing of products, long distance transport and a variety of retail outlets may then be involved. So preservation gaani, ek products processing gaani, long distance transport gaani, so alage yokka outlets yokka retail gaani ivanni kuda intlo involve ayi unte large scale farming lo. So inki entanta, even in such cases atuvanti time lo ఒక ప్రొడక్ట్స్ని లైవ్ ఆర్ ఫ్రెష్ కండిషన్లో మనం సేల్ చేయొచ్చు అని చెప్పి. ఇన్ ఆర్డర్ టు రిడ్యూస్ ది నీడ్ ఫర్ లాంగ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఎన్ష్యూర్ ది అవైలబిలిటీ ఆఫ్ ఫ్రెష్ ప్రొడక్ట్స్, కంట్రీస్ లైక్ చైనా హ్యావ్ ఎన్కరేజ్డ్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్
production farms in suburban locations to feed urban markets. So, ఈ యొక్క లాంగ్ ట్రాన్స్పోర్ట్ ఫిషెస్ ని లాంగ్ ట్రాన్స్పోర్ట్ చేసేదాన్ని తగ్గించడానికి అవి ఎక్కువగా అన్ని ఏరియాస్లో ఫ్రెష్ ప్రొడక్ట్స్ని అవైలబుల్గా ఉండడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రీస్ మెయిన్గా చైనా లాంటివి ఏం చేస్తుందంటే చిన్న చిన్న ఏరియాస్లో కూడా అంటే సబ్ అర్బన్ అర్బన్ లొకేషన్స్లో కూడా ఒక ప్రొడక్షన్ ఫార్మ్స్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఎందుకు అంటే ఈ యొక్క ఫీడ్ అర్బన్ మార్కెట్స్ని అందరికీ అవైలబుల్ అయ్యేలాగా ఉంచడానికి. ఇన్ మెనీ కంట్రీస్ governmental policies have tended to promote aquaculture production in inland areas where there is a shortage of fish supplies due to distance from the main marine fishing areas. So ilage chala countries lo so government policies em chestunnayanta aquaculture production inland waters ante fresh waters lo kuda start chestunnayi. Enduku ante oka fish supply aniki takkuvaipothundi. Ekkada takkuvutundanta adi main marine fishes అంటే సీ నుంచి మార్కెట్కి అవైలబుల్ అయ్యి తర్వాత అది కన్జ్యూమర్ చేతికి వెళ్ళేసరికి టైం పడుతుంది. సో దాన్ని తగ్గించడానికి ఇంగ్లాండ్ ఏరియాస్లో అంటే ఫ్రెష్ వాటర్లో కూడా ఫిషెస్ని గ్రో చేయడం స్టార్ట్ చేసింది అని చెప్తుంది. వైల్ దేర్ హ్యాస్ బీన్ కన్సిడరబుల్ ఇంట్రెస్ట్ ఇన్ లొకేటింగ్ ఫార్మ్స్ నియర్ టూరిస్ట్ సెంటర్స్ టు ఇంక్రీస్ సేల్స్ ఆఫ్ హై వాల్యూ ప్రొడక్ట్స్ ఇన్ సమ్ స్టేట్స్ in eastern europe and also in greece italy taiwan and japan supermarkets are becoming dominant in fish sales everywhere. So ఇక్కడ చూసినట్లయితే చాలా వరకు ఈ ఫిష్ ఫార్మ్స్ కి టూరిస్ట్ సెంటర్స్ ఎక్కడైతే టూరిస్ట్ సెంటర్స్ ఉంటాయో అక్కడ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల అక్కడ ఏమవుతుందంట సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుంది. హై వాల్యూ ప్రొడక్ట్స్ యొక్క సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి అని చెప్తున్నారు. ఎక్కడ అంటే ఈస్టర్న్ యూరోప్ లోను అలాగే గ్రీస్ ఇటలీ తైవాన్ అండ్ జపాన్లో చూస్తున్నట్లయితే ఇంకా సూపర్ మార్కెట్స్ అనేవి ఈ యొక్క టూరిస్ట్ రీజియన్స్లో కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఇక్కడ సేల్స్ అనేవి బాగా పెరుగుతుంది అని చెప్తారు. హవెవర్ టూరిస్ట్స్ రిమైన్ ఇంపార్టెంట్ కన్జ్యూమర్స్ ఇన్ ఈస్టర్న్ యూరోప్ అండ్ సో రేదర్ దాన్ సిటింగ్ ఫిష్ ఫార్మ్స్ నియర్ టూరిస్ట్ సెంటర్స్ ఫార్మ్స్ ఆర్ సెటప్ టు అట్రాక్ట్ టూరిస్ట్ టు బై ఫ్రెష్ ఫిష్ for angling or to eat fish in the farm restaurants. So ikka tourist vanni vallu main consumers kabatti eastern europe lo so vallu em chestunnarenta ee oka farms ni tourist centers daggarlo construct chestaru enduku ante tourists ni attract cheyali alage vallu attract em chestarenta fresh fishes ni purchase chestaru alage gaming ko purpose kosam use chestuntaru alage vatini consume chestara daggarlo unna farm restaurant lo the number of such multifunctional fish farms is growing in eastern europe and can offer various services including bird watching and sightseeing recreational facilities such as museums and fitness centers and also restaurants and hotels. So ఇక multifunctional fish farms అనేవి మన ఈస్టర్న్ యూరోప్ లో గ్రో అవడం వల్ల ఇంకేమవుతుందంట సో ఇక్కడ పర్టికులర్ ప్రొడక్ట్ అనేది ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నారు పర్టికులర్ ఇండస్ట్రీ ఉంది అంటే దాన్ని సరౌండ్ చేస్తూ ఎక్కువగా దాన్ని విజిట్ చేయడానికి ఎవరైనా వెళ్తున్నారు అంటే దాని చుట్టుపక్కల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎవరు ఎక్కువగా దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారో అవి కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దాని మీద బేస్ చేసుకుని ఇక ఫిష్ యొక్క మల్టీ ఫంక్షన్స్ చూసుకుని ఇక ఫిష్ ఫార్మ్స్ యొక్క మల్టీ ఫంక్షన్స్ వల్ల ఏమవుతుందంటే ఈస్టర్న్ యూరోప్లో ఆ ఫిష్ ఫామ్ దగ్గరలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీ సెంటర్స్ని స్టార్ట్ చేస్తున్నారు అని చెప్తారు. సో అవి ఏమేమి అవ్వచ్చు బర్డ్ వాచింగ్ సెంటర్స్ అవ్వచ్చు సైట్ సీయింగ్ సెంటర్స్ అవ్వచ్చు అని చెప్తారు. అలాగే మ్యూజియమ్స్ ఫిట్నెస్ సెంటర్స్ రెస్టారెంట్స్ హోటల్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి అని చెప్తారు. ద డిస్ప్లే ఆఫ్ లైవ్ ఫిష్ ఆర్ ష్రింప్స్ ఇన్ స్పెషల్ మార్కెట్ పాండ్స్ పూల్స్ ఆర్ అక్వేరియా and the opportunity for consumers to select the ones that they would like to eat has served as a great attraction in many areas. So live fish or shrimps ni market ponds nunchi gaani ledhe pools gaani ledhe aquarium nunchi gaani consumer vaadu kavalsina vallu select chestunnaru vallu edaithe ishtanga tintaru danni select chestuntaru ani cheppi. While the above type of small scale outlets
serve a very useful purpose, disposal of larger production would require much greater organization. So, you have small scale outlets to choose. And they serve as a very useful purpose. And you can see the ending. So, I will change industries. But, this is the same thing. But, larger production type, I will say, two organizations, I will say, production bench. Systems that have been adopted with success. And so, if the success is in the agriculture industries or your farms, what methods adopt? House to house delivery. So, local markets, so, prati intiki yoka fish products are available ayyalaga cheyali. Sale through special fish markets or fish stalls in general markets. So, general markets lo chusukunnatlayite dantlo kuda refrigerators ni meetlanni use chestunnaru. Ledu ante akkada kuda fish markets lo gaani fish stalls ni gaani arrange chesukuni fishes ni sell cheyali. Grocery and supermarket sales. So, ippudu manam Best Price gaani, DMart gaani, the different types of malls chusukunnatlayite supermarkets chusukunnatlayite dantlo chilled products ane manaku anipistundi. So, అక్కడే అంటే నథింగ్ బట్ సూపర్ మార్కెట్స్ అండ్ గ్రోసరీస్ లో కూడా ఈ యొక్క ఫిష్ ప్రొడక్ట్స్ సేల్ చేయాలి అంట. అండ్ ఆల్సో సేల్ టు రెస్టారెంట్స్. సో రెస్టారెంట్స్ కూడా సేల్ చేయాలి అంట. వెన్ ప్రాసెసింగ్ ఆర్ ఎక్స్పోర్ట్ ఈస్ ఇన్వాల్వ్డ్ దేర్ ఆర్ జనరలీ వన్ ఆర్ మోర్ ఇంటర్మీడియరీస్ హూ ప్రాసెస్ ది ప్రొడక్ట్ ప్యాక్ అండ్ షిప్ దెమ్ టు కన్జ్యూమింగ్ సెంటర్. సో ప్రాసెసింగ్ ఎక్స్పోర్టింగ్ జరుగుతుంది అంటే అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంకా ఇండస్ట్రీస్ అనేవి పెరుగుతుంది. అంటే ప్రొడక్ట్ని ప్రాసెస్ చేయడానికి, ప్యాక్ చేయడానికి, షిప్ చేయడానికి, కన్జ్యూమర్ సెంటర్స్కి ఈ యొక్క ఫర్దర్ యాక్టివిటీస్ చేయడానికి కూడా ఫర్దర్ ఇండస్ట్రీస్ అనేవి గ్రో అవుతూ ఉంటాయి అని చెప్తాను. ఆల్దో వన్ టాక్స్ ఆఫ్ మార్కెట్ అవుట్లెట్స్ అండ్ స్ట్రాటజీస్ ఇన్ అక్వాకల్చర్ యూజువల్లీ ఓన్లీ ది కన్సెప్షన్ ఫిష్ ఆర్ కన్సిడర్డ్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏం చెప్తున్నారు, మార్కెట్ అవుట్లెట్స్ కానీ అక్వాకల్చర్ స్ట్రాటజీస్ కానీ ఇవన్నీ దేనికి యూజ్ అవుతాయి అంటే ఫిష్ కన్సెప్షన్ కోసం. మెనీ అక్వాకల్చర్ ఫార్మ్స్ ప్రొడ్యూస్ ఓన్లీ ఫ్రై ఫింగర్లింగ్స్ అండ్ ఇయర్లింగ్స్. సో ఎక్కువగా అక్వాకల్చర్ ఇండస్ట్రీస్ ఏం ఫార్మ్ చేస్తాయి, ఏం ప్రొడ్యూస్ చేస్తాయి అంటే ఫ్రై ఫింగర్లింగ్స్ అండ్ ఇయర్లింగ్స్. సో కస్టమర్ ఎవరైతే ఈ యొక్క ఫ్రై ఆర్ ఫింగర్లింగ్స్ ఆర్ ఇయర్లింగ్స్ తీసుకుంటారో విచ్ ఆర్ మెంట్ ఫర్ దీస్ ప్రొడక్ట్స్ ఆర్ ఐదర్ అదర్ అక్వాకల్చరిస్ట్ who grow them to consumption size for public or private organizations concerned with stocking open waters for recreation or commercial fishing. So, ఎవరైతే ఒక ఫ్రై ఫింగర్లింగ్ అండ్ ఇయర్లింగ్స్ ని పర్చేస్ చేస్తున్నారు అయితే కస్టమర్స్ అనేవాళ్ళు ఈధర్ వాళ్ళు అక్వాకల్చరిస్ట్ వాళ్ళు ఏం చేస్తారు వాటిని బై చేసి అవి కన్జ్యూమర్ ఇష్టపడే సైజ్ వరకు అంటే టేబుల్ సైజ్ వరకు వాటిని గ్రో చేయడము లేదు అంటే పబ్లిక్ ఆర్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వీటిని ఓపెన్ వాటర్స్ లో స్టాకింగ్ చేసి రిక్రియేషన్ ఆర్ కమర్షియల్ ఫిషింగ్ పర్పస్ కి యూజ్ చేస్తున్నారు అని చెప్పి. ప్రొడ్యూసర్స్ ఆఫ్ క్రస్టేషియన్ లార్వా ఆర్ ఆయిస్టర్ ప్యాక్ ఆల్సో సెల్ దెమ్ టు అదర్ అక్వాకల్చరిస్ట్ హూ గ్రో దెమ్ టు కన్సెప్షన్ సైజ్. సో ఈ యొక్క క్రస్టేషియన్ లార్వాని కానీ ఆయిస్టర్ ప్యాక్స్ ని కానీ ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తారు సో వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని అక్వాకల్చరిస్ట్ అమ్ముతారు లేదు అంటే వాటిని సారీ అక్వాకల్చర్ అమ్మి ఆ యొక్క అక్వాకల్చరిస్ట్ ఏం చేస్తారు వాటిని కన్సెప్షన్ సైజ్ వచ్చేందరు వాటిని గ్రో చేస్తారు అని చెప్పి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది అవుట్లెట్స్ ఫర్ అక్వాకల్చర్ ప్రొడక్ట్స్. థ్యాంక్ యూ.